హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా నాకైతే కామెంట్ పెట్టండి. ఇవాళ మీ అందరికీ నచ్చే హెల్తీ రెసిపీ సున్నుండ్లిని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. సో లెట్స్ గెట్ ద వీడియో. ఇప్పుడైతే మనం ముందుగానే ప్లేట్ తీసుకున్నామండి. అందులో మనము 2 గ్లాసెస్ వరకు మనం మినుములు వేసుకోవాలండి. అదేనండి, మనకు నల్లగా ఉంటాయి కదా మినుములు, అవి ఒక 2 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. 2 గ్లాసులు. ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనము ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేయాలి, వితౌట్ ఆయిల్ అన్నమాట. ఇప్పుడైతే మనము ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక బాన్ పెట్టుకొని అందులో మనము పొట్టి మినుములు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకి ఫ్రై అవ్వడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది, 20 నిమిషాలు. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి లోన్ వరకు ఫ్రై అవ్వాలన్నమాట. ఇదైతే మనకి మంచి అరోమా రావాలండి. మనం అయితే దీన్ని అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనము చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చక్కగా వీటిని మనం చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ మనం బియ్యం వేసుకోవాలండి. మనం ఇది అస్సలు స్కిప్ చేయకండి అండి, చాలా బాగుంటుంది వేయడం వల్ల. ఇలా అయితే మనము చక్కగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. మనం కొంచెం అంత పిండి అనేది మిక్సింగ్ జార్లో ఉంచుకోవాలి. అందులో మనము 4 యాలకులు వేసుకోవాలండి. వేసుకునే తర్వాత ఇందులో మనము 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫైన్ పౌడర్ కింద మనం చక్కగా చేసుకోవాలి. ఆ పిండిలో పాటు మనం బెల్లం వేయడం వల్ల మనకి తడితడి రాకుండా మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇగుండి ఇలా మనం ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఇందులో అయితే మనము 100 గ్రామ్స్ మనం నెయ్యి వేసుకోవాలండి. మనం వెయిట్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మనం ఇప్పుడైతే మనం ఇలా చక్కగా కలుపుకోవాలండి. మనం కొంచెం నెయ్యి అయితే సరిపోతే మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతుండాలన్నమాట. ఇగోండి చూసారు కదా, ఇలా కలుపుకోవాలి చక్కగాని. ఇప్పుడైతే మనకి నెయ్యి అనేది చక్కగా మనకి మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనము చక్కగా మనము ఉండలు అనేది చుట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే మనం అన్నిటినీ చక్కగా చుట్టేసుకోవాలండి. మన ఉండ అనేది చక్కగా గట్టిగా చుట్టుకోవాలండి, అప్పుడైతేనే చాలా బాగుంటుంది. మనకి ఉండ అనేది గట్టిగా చుట్టుకోవాలి, మనకి అంటే పగిలిపోదండి మనకి ఉండ అనేది. అందుకే మనం కొంచెం గట్టిగా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి ఒక కుండ అయితే రెడీ అయిపోయింది అండి. అలాగే మనం అన్నిటినీ చక్కగా మనం చుట్టుకోవాలన్నమాట గట్టిగాని. ఇగోండి చూసారు కదా, ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి, చాలా బాగుంటుందండి. ఇదైతే మనకి హెల్తీ ఫుడ్ అన్నమాట. నేనైతే ఒక్కటి కూడా వదలలేదు, మొత్తం అంతా నేనే తిన్నాను అన్నమాట. చాలా బాగుంది. ఒక్కటి తింటే చాలండి, ఒక్కరోజు ఒక్కటి తింటే చాలా కమ్మ కమ్మగా ఉంటుంది. ఇది మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. బాయ్ బాయ్.